షోర్వా చికెన్ కర్రీ. పల్సటి షోర్వా చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు అలాగే ఆల్స్పైస్ ఆకు ఆ నూనెలో లైట్గా వేయించి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క షాయి జీరా వేసి దాన్ని కూడా కొంచెం సాటే చేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చికెన్ ముక్కలు దాంతోపాటు టమాటో ప్యూరీ ధనియాల పొడి బోళ్ళన్ని నీళ్లు పోసి దాన్ని స్లోగా ఉడకనివ్వండి. మనకి 15-20 నిమిషాల్లో చికెన్ సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ అయిన తర్వాత మనం దాంట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అలాగే కారప్పొడి కూడా వేసి మరో 2-3 నిమిషాలు కుక్ చేయండి. దీన్ని మనం సాఫ్ట్ రొట్టెతో కానీ లేకపోతే అన్నంతో కానీ తింటే మన ఈ షోర్వా కర్రీ చాలా చాలా బాగుంటుంది.